ఫైనల్ గా దీపావళి కంప్లీట్ చేసుకొని మార్నింగ్ లేచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే నాకు కనిపించిన ఫోటోస్ వీడియోస్ 90% ఇవేనండి. అదే నా చిన్నప్పుడైతే మా నాన్న ఎప్పుడెప్పుడు దీపావళి సామాన్లు తీసుకొస్తాడని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి అసలైన ఆస్తి పంపకాలు. నాన్న ఎన్ని సామాన్లు తీసుకొచ్చినా 10,000 వాళ్ళ మాత్రం ఒక్కటే తీసుకొస్తాడు. దానికోసం కొట్టేసేస్తాం. ఒక పక్క బయట అందరూ దీపావళి సామాన్లు వెలిగించుకుంటూ స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ మా పూజ కంప్లీట్ అయ్యే వరకు వెలిగించకూడదని అమ్మ చెప్తూ ఉంటుంది. ఇక పూజ అవడం కష్టమని సైలెంట్ గా ఎస్కేప్ అయిపోతుంది. ఇక యుద్ధం మొదలెడదామా అని వెళ్ళేసరికి కరెక్ట్ టైంలో అమ్మ స్టార్ట్ చేస్తుంది. ఏయ్ చెప్పులేసుకో, కొత్త బట్టలు ఇప్పి, పాత బట్టలు వేసుకో, చించుబుడ్లు భూచక్రాలు నువ్వు వెలిగించు, బాంబులు అన్ని వెలిగిస్తాడు, అన్ని సామాన్లు ఈ రోజు వెలిగించుక, నాగల చేతి వరకు ఉంచుకో. నిజం చెప్పాలంటే అమ్మ ఎంత చెప్పినా కూడా మన రోడ్డు మీదకి వెళ్ళి వేయాల్సిన ఆశాలన్నీ వేస్తూనే ఉంటాం. ట్రస్ట్ మీ, ఈ పాయింట్స్ అన్ని 90s కిడ్స్ కి అయితే బాగా కనెక్ట్ అవుతాయి. ఒకవేళ కనెక్ట్ అయితే కింద తప్పని కామెంట్ చేయండి ప్లీజ్.